हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोजु नेनु मीकु गुत्ति वंकाय रेसिपी चूपिस्तुन्ना। ऑलरेडी को शेयर चेसानु कदा, इदि इंकोटि अन्नमाट। इदि चाला चाला यम्मीगा उंटुंदि। सो प्रोसेस एंटो चूपिंचेस्तानु पदंडि। मुंदुगा नेनु स्टव् ऑन चेसुकुन्नानु, तर्वात ओक बौल पेट्टेसुकुन्नानु, अंदुलो ओक स्पून वच्चि గసగసాలు వేసేసుకుంటున్నాను, దాంతోపాటు ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా గసగసాలు అయితే తొందరగా వేగిపోయినాయి, ధనియాలు వేగలేదు అనమాట. సో అందుకని చెప్పి నేను ధనియాలు సపరేట్ చేసేసి మళ్ళీ వేసాను. సో అందుకని రెండుసార్లు చూపిస్తున్నాను అనమాట. సో వచ్చేసరి కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. దాంతోపాటు కొంచెం నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత జార్ తీసుకొని జార్లో వేసేసుకోవాలన్నమాట. దాంతోపాటు పచ్చి కొబ్బరి వచ్చి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం సపరేట్ పేస్ట్, వెల్లుల్లి సపరేట్గా ఉండింది. సో అందుకని చెప్పి నేను రెండు మిక్స్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందిలేని. సో తర్వాత నేను కారం వేసేసుకున్నాను, పసుపు వేసేసుకున్నాను, సాల్ట్ వేసేసుకున్నాను, కల్లుప్పు ఉంటే వేసుకొని చాలా చాలా బాగుంటుంది. తర్వాత గరం మసాలా కూడా వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట. మనం అంటే వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఒకసారి నేను ఇలా గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది. మరి తినేటప్పుడు కొంచెం కొబ్బరి అలా నలకపోయినా కొంచెం బాగోదు. సో అందుకని చెప్పి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది, గుత్తి వంకాయ కదా. సో కొంచెం ఆబ్వియస్లీ కారం ఎక్కువ, సారీ ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డలు వచ్చి ఒక 3 తీసుకొని వేసేసుకున్నాను అనమాట. అది కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకొని పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను. నేను ఉప్పు కొంచెమే వేసుకుంటున్నాను, అంటే కూర ఆల్రెడీ మనం మసాలాలు వేసుకున్నాం కదా. సో ఆనియన్కి మాత్రం వేసాను అనమాట. ఆ తర్వాత టమాటో కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి కరివేపాకు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. అది కొంచెం సాఫ్ట్ అయ్యేటప్పటికి మనం గుత్తి వంకాయలు తీసేసుకొని మసాలా అంతా కూర పెట్టేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా నాలుగు పక్షాల్లో కట్ చేసేసుకొని మసాలా ఇలా కూర పెట్టేసుకోవాలి. అది నేను వేసేస్తున్నాను. అన్నీ వేసేసుకునే తర్వాత ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసేసండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు సేమ్ ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. గుత్తి వంకాయ అంటే ఆల్మోస్ట్ మనం చిన్న వంకాయలు అయితేనే బాగుంటాయి. లేత వంకాయలు చిన్న వంకాయలు తీసుకోండి. అలా లేదు పెద్ద వంకాయలే ఉన్నాయనుకుంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే వంకాయలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ఒకసారి 2 నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేసి మిక్స్ చేసేసాను. చేసారా, మళ్ళీ బాగా కలిపేసుకున్నాను అనమాట. ఇంకొంచెం ఉడకాలి నాకు, మసాలా అయితే ఓకే, కొంచెం ఉడకాలి. అందుకని ఇప్పుడే నేను ఏంటంటే ఇంకో మిగిలిన మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది 1 నిమిషం మనకి బాయిల్ అయితే ఫ్రై అయితే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని సరిపోతుంది థిక్నెస్కి. సో 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. అంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేస్తున్నాను. మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే అన్ని ఇలాగ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. సో చూసారా, గ్రేవీ థిక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, చాలా హెమీగా ఉంటుంది. మీ రెసిపీ కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ బాయ్. యస్ నీ హర్క సతీష్.